वेलकम टू के सिक्स रुद्रंगि रैतु वेदिक भवनंलो रैतु बंधु कोऑर्डिनेटर के श्रीरेड्डी नर्सारेड्डी आध्वर्यंलो रैतु बंधु संबरालु निर्वहिंचारु। मुख्य अतिथिगा जेडपीटीसी गट्लमिनय्य पाल्गोनि पंट मार्पिडि विधानंतो आदर्शंगा निलुस्तुन्न मुग्गुरु रैतुलनु साल्वातो सन्मानिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు బంధు సహాయం కింద 50,000 కోట్ల రూపాయలను రైతులకు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు। ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని చెప్పడానికి రైతు బంధు పథకం నిదర్శనమని అన్నారు। తెరాస ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ప్రతిపక్షాలు ఆలోచించాలని అన్నారు। బండి సంజయ్ ఎంపీగా గెలిచి రుద్రంగి మండలానికి కాని కరీంనగర్ జిల్లాకి కాని తెలంగాణ రాష్ట్రానికి కాని చేసిందేమీ లేదని అన్నారు। కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడం మానేసి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో రైతు బంధు గ్రామ కన్వీనర్ అల్లూరి రాజిరెడ్డి ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ నాయకులు గంగమ్మ మహేష్ తెరాస మండల ఉపాధ్యక్షుడు చెప్పాల గణేష్ తెరాస యూత్ అధ్యక్షుడు కోడిగంటిసాం అధికార ప్రతినిధి ఉప్పులూటి గణేష్ కదాసు లక్ష్మణ్ దాసరి గంగరాజం గడ్డం నారాయణ అల్లూరి లచ్చిరెడ్డి కట్కూరి రమేష్ వ్యాపార అధికారి అనుష ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు। రైతు వేదికలో మా గౌరవ కేసీఆర్ గారు రైతు వేదికలో రైతు బంధు సమరాలు చేసుకోవడం జరిగింది। అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన డిప్యూటీసీ గారికి ఎంపీపీ గారికి ఎంపీటీసీలకు మరియు గ్రామశాఖ రైతు బంధు కైనర్ గారికి ఏఓ గారికి ఐకేపీ ప్రతినిధులకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనము 50,000 కోట్లు రైతు బంధు తెలంగాణ రైతులందరికీ ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది। దేశంలోనే లేనటువంటి ఈ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ మన రైతు వేదికలు పంట మార్పిడికి ఊతమిస్తూ మన దగ్గర ఒక ముగ్గురు రైతులు అల్లూరి లచ్చిరెడ్డి పంట మార్పిడి చేసి పసుపు మొక్కజొన్న జామ తోట పొలాన్ని తక్కువ చేసుకుంటూ ఈ పంటలు పండిస్తున్నందుకు మా రైతులందరి తరపునకు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గడ్డం నారాయణ గౌడు జామ తోట చేయడం జరిగింది। అతని షెడ్లో మన నాటుకోళ్ళు పెంపకం చేయడం జరిగింది। మరి వడ్లు వద్దనుకొని ఇవన్నీ చేస్తున్నందుకు అలాగే కట్కూరి రమేష్ గారు మరి ఇంతవరకు కూడా మన దగ్గర ఒక పూలు వాతి కన్నీరు వాతి మన కూరగాయల తోటల సాగు చేస్తున్నందుకు మన రైతులందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను। రైతులు కరెంటు లేక ఇటు మరే పెట్టుబడి సహాయం లేక అప్పులు చేసి రైతు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం అవన్నీ చూసి మరే రైతులకు ఇటు పెట్టుబడి సహాయం ఇస్తూ రైతుకు భరోసా ఇస్తూ రైతుకు బీమా ఇస్తూ మరి వారికి మరే వారి కోసం 24 గంటలు కరెంట్ ఇస్తూ అంతేకాకుండా మరి నాణ్యమైన 24 గంటల కరెంటుతో పాటు నీళ్లను మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వల్లులోనే మరే చాలా పెద్ద ప్రాజెక్టు మరే ప్రాజెక్ట్ ద్వారా కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు తెలంగాణ సాగు అవుతా ఉన్నది సశశామలం అవుతా ఉన్నది కొన్ని కోటి ఎకరాల మాగాణి దిశగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోవడం జరిగింది। మరి ఒక 3 సంవత్సరాల లోపలే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇటు డిస్కవరీ ఛానల్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మరి ఈ ప్రాజెక్టు అనేది ప్రసిద్ధిగాంచిన ప్రాజెక్టుగా నిలిచింది। మరి అటువంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేని ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతుల పట్ల కళ్ళబొల్లి మాటలు చెప్తూ రైతు వ్యతిరేక అయిన మోడీ మరి ఈ మరి తెలంగాణను చూసి మరి మా ఇక్కడ ఉనికిపోతాయన్న బాధతోనే లేనిపోని ఆరోపణలు చేశారు తప్ప మరి తెలంగాణ రైతుల పట్ల తెలంగాణలో రైతులను రాజు చేయాలని ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం। ఇదందరూ రైతులే కానీ ప్రజలే కానీ గమనిస్తూ ఉన్నారు చేస్తూ అంతేకాదు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను ఒక్క రూపాయి అన్న మన రుద్రంగి మండలానికి కేంద్రానికి ఒక రూపాయి తెచ్చిన ఘనత మీకు ఉందా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। నువ్వు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఏదో లేనిపోని ఆరోపణలు తప్పితే నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడా లేదు సందర్భంగా మరి ఒక్కసారి అందరూ ఆలోచించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను।